ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్త తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు తొలి విడత నిధులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక కాసేపట్లో జరిగే క్యాబినెట్ మీటింగ్ అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మనకు పదకొండవ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది నవంబర్ నుంచి మార్చి వరకు అంటే మార్చి ముప్పై ఒకటి వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మనకు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చేటటువంటి ఇరవై వేల రూపాయల హామీలో భాగంగా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే ఈ రోజు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని డబ్బులు అయితే విడుదల చేస్తారని కూడా సమాచారం అయితే రావటం జరిగింది ఇక ముందుగా ఏ జిల్లా రైతులకు డబ్బులు వేస్తారు ఇంతకీ అన్నదాత సుఖీభావా డబ్బులు విడుదల చేస్తున్నారా లేదా ఈ అన్నదాత సుఖీ భాబావాతో పాటు మరికొన్ని పథకాలను కూడా అమలు చేసే అవకాశం ఉంది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని ఎన్నోసార్లు అమలు చేయాలని చూసినా కూడా మనకు నిధుల కొరత వల్ల పథకాలైతే అమలు చేయలేకపోయారు ఇక గత నెలలో చూసుకుంటే కూడా మనకు మూడు క్యాబినెట్ మీటింగ్లు జరిగిన ఈ యొక్క పథకాల గురించి చర్చించినా కూడా మనకు ఏంటంటే సీఎం గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఓకే చెప్పలేదు ఇప్పుడు తాజాగా మనకు ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి కేబినెట్ మీటింగ్ మొదలైంది ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు విషయాలపైన చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక క్యాబినెట్ మీటింగ్ చూసిన తర్వాత పదకొండవ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి నవంబర్ నెలకు సంబంధించి అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఇందులో అనేక పథకాలకు చోటు దక్కే అవకాశం ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అన్నదాత సుఖీభవా పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ విధంగా ఇంకా ఎవరైనా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు మరియు పద్దెనిమిది విడతల డబ్బులైతే విడుదల చేసింది పదిహేడవ విడత కింద రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకొని నాలుగు వేల అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి ఈ ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోకుండా ఉంటారో వాళ్లకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా జమ కావు కాబట్టి ముఖ్యంగా రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ పథకాల ద్వారా డబ్బులైతే వస్తాయి ఇది ఈకేవైసీకి సంబంధించినటువంటి తాజా సమాచారం ఈ కేవైసీ అయితే తప్పనిసరిగా చేసుకోండి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులైతే మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలు తీసుకొస్తుంది ఇందులో భాగంగా ఏంటంటే మనకు తప్పకుండా మీరందరూ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకు పంట నష్ట పరిహారం ఎంత నష్టపోయారో అంత నష్టాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఈ ఈ క్రాఫ్ట్ ఆధారంగానే మీకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది అందిస్తారు కాబట్టి ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక ఈ ఈ క్రాఫ్ట్తో పాటుగా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం విడుదల చేసేటటువంటి డబ్బులు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది ఇక మొన్నటికి మొన్న వర్షాలు అయితే కురిసాయి ఆ వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈరోజు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో పంట నష్ట పరిహారం కూడా అందించాలని సీఎం గారైతే నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఇన్పుట్ సబ్సిడీ వల్ల ఇటీవల వర్షాల వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులైతే ఇస్తారు ఇక రైతన్నలందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ తొలి విడత అంటే ఈ అన్నదాత సుఖీభవ ఏ విధంగా ఇస్తారంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేసింది కాబట్టి అంటే పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా కింద ఏడు వేల రూపాయలు మొత్తం చూసుకుంటే పదకొండు అయితే మనకు విడుదల కావాల్సి ఉంది ఈ పదకొండు వేల రూపాయల్లో భాగంగా రాష్ట్రం తరఫున అన్నదాత సుఖీభవా తొలి విడత నిధులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు ఇక ఆయన గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకు నవంబర్ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవటం మర్చిపోవద్దు దరఖాస్తు చేసుకోవటమే కాకుండా కౌలు రైతులు కూడా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి కౌలు రైతులు ఏం చేస్తారంటే మీ యొక్క భూ యజమాని యొక్క ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు సేవా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళని సంప్రదించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు భరోసాకి పిఎం కిసాన్కి సంబంధించి ఒక కార్డు అయితే ఇస్తారు సిసిఆర్సి కార్డ్ అంటే కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇస్తారు ఆ కార్డు ద్వారా మీరు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా మామూలు రైతులు అలాగే కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసే వాళ్ళు అటవీ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇక ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన అయితే రేపు చేస్తారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ పథకాల ద్వారా తొలి విడత కింద పదకొండు వేల రూపాయలు జమ అవుతుంది ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తారని కూడా ఆదేశాలైతే వచ్చాయి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను